మాజీ మంత్రి టెక్కలై ఎమ్మెల్యే టీడీపీలో బలమైన వాయస్ కలిగినటువంటి నేత బీసీ సామాజిక వర్గాలకి అండగా దండగా చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి నాయకుడు అచ్చెన్నాయుడు ఇటువంటి ఈయన్ని అరెస్ట్ చేసింది ఏసీబీనా లేదంటే వైసీపీ గుండాలా ఈ క్వశ్చన్ వేస్తున్నది నేను కాదు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈయన ఈ క్వశ్చన్ వేయడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా నిమ్మాడులో ఆయన నివాసంలో ఆరోగ్యం బాగోక చిన్నపాటి సర్జరీ జరిగి ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నటువంటి అచ్చెన్నాయుడిని కనీసం మందులు గోడ వేసుకోనీయకుండా వా ఆయన భార్య చెప్తున్న ప్రకారం ఏంటంటే రెండు వందల నుంచి మూడు వందల మంది గోడ దూకి వచ్చారని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారు లెక్క కూడానే సరిగా చూడలేదు కానీ వందల సంఖ్యలో ఒక్కసారిగా గోడ దూకి వచ్చారు అని అంటున్నారు నాకు తెలిసి టెర్రరిస్టు ఇంట్లో ఉన్నాడని తెలిసినా సరే ఇంత దారుణంగా గోడ దూకైతే ఇంతమంది రారు ఒక హత్య చేసిన వాడు ఇంట్లో ఉన్నాడన్నా సరే ఇంతమంది గోడ దూకి రారు అటువంటిది ఒక ఎమ్మెల్యేనే ఒక మాజీ మంత్రే ఆయనని అరెస్ట్ చేయడానికి అసలు ఇంతమంది ఇంత దారుణంగా గోడ దూకి రావాల్సిన అవసరం ఏంటి అసలు పోనీ అయ్యా సర్జరీ చేయించుకున్నాడు ఒంట్లో బాగాలేదు మందులు ఉన్నాయి మందులు వేసుకోవాలి ఆ మందులన్నీ తీసుకెళ్ళిన లేదు లేదని చెప్పేసి మందులు తీసుకెళ్ళనీయకుండా మందులు వేసుకోనీయకుండా ఇంట్లో ఉన్నవాళ్ళు అసలు ఫోటోలు తీస్తారంటే ఫోటోలు తీనియకుండా కెమెరాలు లాక్కుని అవి లాక్కుని ఇవి లాక్కుని అన్ని చేసేసి ఎక్కడెక్కడ పెట్టేసి అప్పటికప్పుడు ఆయన్ని తీసుకువెళ్ళారంటే వీళ్ళు పోలీసులు అనాలా లేదు అంటే ఏసీబీ వాళ్ళు అనాలా లేదంటే రామ్మోహన్ నాయుడు అదేవిధంగా అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు అంటున్నట్టుగా వీళ్ళని వైసీపీకి గొండాలనుకోవాలా గత కొద్ది నెలల క్రితం అమరావతి ప్రాంతంలో రైతులు మహిళలు పిల్లలు పెద్దలు ఉద్యమం చేస్తున్నారు స్టిల్ చేస్తూనే ఉన్నారు అందులో కూడా మీరు గమనించండి సివిల్ డ్రెస్సులో ఉన్నటువంటి కొంతమంది కాకి డ్రస్సులో ఉన్నటువంటి కొంతమంది పోలీసులు కానటువంటి కొంతమంది వారు కూడా వీరి మీద దాడి చేయటం అన్న దృశ్యాలు మనం మీడియాలో చూస్తున్నాము ఈ కొన్ని విషయాలు బయటపడేటప్పటికీ పోలీసులు సైతం కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు అయితే చేశారు అప్పుడు కూడా ఏంటి పోలీసుల ముసుగులో కొంతమంది అధికార పార్టీ అండదూసుకొని ఆ రకంగా రైతుల మీద ఆ మహిళల మీద పిల్లల మీద దాడి చేయటం ఈరోజు ఒక మాజీ మంత్రి మీద ఒక ఎమ్మెల్యే మీద కనీసం సభా మర్యాద అన్నది పాటించాల్సింది పోయి సభా మర్యాద ఇస్ నథింగ్ బట్ శాసనసభలో ఉన్నటువంటి వారి పట్ల ఒక సభ్య సమాజంలో కూడా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి కనీసం ఆ నియమాలు పాటించకుండా ఉల్లంఘనలు అతిక్రమించేసి ఇష్టం రీతిలో అది చేసుకుంటూ పోయి దౌర్జన్యం చేసి గోడ దూకి అంత దారుణంగా తీసుకెళ్తామంటే ఏమన్నా అర్థం ఉందా అండి అసలు ఇప్పటికే ఆల్రెడీ సామాన్య ప్రజాని కానిమే సారైన రక్షణ లేదని అల్లాడుతున్నటువంటి ఈ మూమెంట్లో వందల మంది గోడ దూకి ఒక ఎమ్మెల్యేని అంత దారుణంగా లాక్కెళ్ళారే అంత దౌర్జన్యంగా పట్టకెళ్ళారే ఇదే పద్ధతి ఓ పక్క చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు ఓ పక్క లోకేష్ అడుగుతున్నాడు ఒక పక్క మాజీ మంత్రులు అయినటువంటి టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు మరొక పక్క బీజేపీ వాళ్ళు సైతం అడుగుతూ ఉన్నారు ఇదే పద్ధతి తీసుకెళ్లే పద్ధతి అని పోలీసులు వచ్చారంట అందులో పోలీసులు మాత్రం కొంతమంది ఉన్నారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు మరి మిగతా వాళ్ళంతా ఎవరు గోడ దూకి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది ముందస్తు నోటీసులు ఇస్తాను పారిపోతానని చెప్పాడా ఆయన దగ్గర వెపన్స్ ఉన్నాయా అలాంటప్పుడు ఎందుకు ఈ రకంగా ఇంత దారుణంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకు ఇంత దౌర్జన్యం చేసి అని లేకపోవాల్సి వచ్చింది ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి రామ్మోహన్ నాయుడు అడుగుతున్నట్టుగా అరెస్ట్ చేసింది ఏసీపీ వాళ్ళ లేదంటే వైసీపీ వాళ్ళ చంద్రబాబు నాయుడు చదువుతున్నట్టుగా దీన్ని అరెస్ట్ అనాలా లేదంటే కిడ్నాప్ అనాలా ఇంత దారుణంగా అయితే నాకు తెలిసి బీహార్లో ఎప్పుడన్నా ఉండేయేమో కానీ ఈ మధ్యకాలంలో అక్కడ కూడా లేవు మరి ఏపీలో ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారో తెలియదు ఖచ్చితంగా హైకోర్టు నుంచి అయితే తీవ్ర పరిణామాలు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని నాకైతే అనిపిస్తోంది అచ్చెన్నాయుడు విషయంలో ఎందుకంటే అన్ని వందల మంది దూకి వెళ్ళటం ఏంటి అంత దారుణంగా లాక్కెళ్ళటం ఏంటి అసలు వింటుంటే ఆ దృశ్యాలు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అసలు ఎక్కడున్నాము అనేసి